తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం జీతంతమూరు గ్రామ పరిధిలో ఉన్న భూములలో గ్రావెల్ తవ్వుకొనుటకు రవాణా చేయటకు అధికారులు ఇచ్చిన అనుమతులపై సమాచారం కోరుతూ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ ఇన్ఛార్జికి వినతి పత్రం అందజేశారు। అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక శాసన సభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి రంగంపేట మండలంలో అక్రమంగా గ్రావెల్ రవాణా నాటుసార వ్యాపారం పేకాట క్లబ్బులు నడిపించడం జరుగుతుందని ఆరోపించారు। అలాగే రంగంపేట మండలం సింగంపల్లి గ్రామ పరిధిలో సర్వే నంబర్ 182 భూమిలో అనుమతులు ఇచ్చిన దానికంటే ఎక్కువగా గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని వైఎస్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమ గ్రావెల్ రవాణాపై ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెట్టడం బౌద్ధిక దాడులు చేయడం జరుగుతుందన్నారు। అనేక చెరువులు అనేక గ్రామాల్లో అనేక చెరువుల్లో మట్టి తీసి అక్రమంగా ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది। అనేక చోట్ల గ్రావెల్ అక్రమంగా తరలించడం జరిగింది। దానిపైన అనేక సార్లు రెవెన్యూ అధికారుల దృష్టికి మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎటువంటి స్పందన లేని పరిస్థితి ఎమ్మెల్యే తన అధికార బలంతో పట్టుకోవడం జరుగుతూ ఉంది। మరి ఈ రోజున దొంతమూరు గ్రామంలో 297/7 297/8 299/9 భూముల్లో గ్రావెల్ తవ్వుకోవడానికి ఇద్దరు వ్యక్తులు అనుమతులు మంజూరు చేయించుకోవడం కానీ ఆ సర్వే నెంబర్లు వదిలిపెట్టి పక్క సర్వే నెంబర్లో కూడా పెద్ద ఎత్తున అక్రమంగా గ్రావెల్ తవ్వి రవాణా చేస్తున్నట్టుగా ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు। మరి దీనికి సూర్యనారాయణ రెడ్డి గారు పూర్తి అండదండలు ఉండడంతో అక్కడ అధికారులు ఎవరో మాట్లాడిన పరిస్థితి రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ అధికారులు కానీ అందువల్ల దానిపైన నిజానిజాలు తెలుసుకోవడం కోసం ఇవాళ రాజమహేంద్రవరం ఏడీ మైన్స్కి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది। ఏ సర్వే నెంబర్లకి ఎవరెవరి పేరు పర్మిషన్ ఇచ్చారు పక్క సర్వే నెంబర్లో అక్రమంగా మైనింగ్ జరుగుతుందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఈ అప్లికేషన్ని ఇవ్వడం జరిగింది। అదేవిధంగా సింగంపల్లి గ్రామంలో కూడా 182 సర్వే నెంబర్లో ఏడీ మైన్స్ జారీ చేసిన అనుమతులకి నిబంధనలకి వ్యతిరేకంగా అక్కడ కూడా మైనింగ్ జరుగుతున్నట్టుగా మా దృష్టికి రావడం జరిగింది। వాటిలో కూడా నిజానిజాలు నిర్ధారించుకోవడం కోసం దానిపైన కూడా సమాచార హక్కు చట్టం కింద ఏడీ మైన్స్కి ఒక అప్లికేషన్ దాఖలు చేయడం జరిగింది। ఇది దుర్మార్గంగా జరుగుతూ ఉంది। ఇవాళ అన్ని విషయాల్లోనూ కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ ఇవాళ ప్రధానంగా అక్రమ మైనింగ్ అనేది ఎక్కడ వీలుంటే అక్కడ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ ఉంది। ఉదాహరణకి కాపురం నాగార్జున ఫెర్టిలైజర్కి సంబంధించిన భూమిలో 10 కోట్ల రూపాయల మేరకు గ్రావెల్ని అక్రమంగా తరలించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది। అది తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బయటపెట్టడానికి ప్రయత్నం చేస్తే మా పైన భౌతిక దాడి చేయడం కోసం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కోసం వైసీపీ ఆధ్వర్యంలో కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది। ఇవాళ ఎమ్మెల్యేకి తెలిసింది ఒకటే, అక్రమంగా మైనింగ్ చేసుకోవడం, అక్రమంగా సారా వ్యాపారం చేయడం, అక్రమంగా ప్యాకెట్ క్లబ్బులు రన్ చేయడం, వీటి ద్వారా డబ్బు సంపాదించడం, దాన్ని ప్రశ్నించిన వారిపైన భౌతిక దాడులు చేయడం, లేని పక్షంలో కేసులు పెట్టడం, ఈ విధంగా ముందుకు సాగుతూ ఉన్నారు। దీన్ని తప్పనిసరిగా అడ్డుకోవడం జరుగుతుంది। తెలుగుదేశం పార్టీ తరఫున దీనిపైన పోరాటం చేయడం, ఎమ్మెల్యే అవినీతిని బయటపెట్టడం, వైఎస్ఆర్సీపీ చేస్తున్న అక్రమాలను నిరోధించుకునే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేస్తున్నారు।